పట్టకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి గెలిపించానన్నటువంటి భ్రమల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుడు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండాలంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని చీలిస్తే ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపగలుగుతామని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఇంకొక 4 పార్టీలను కలుపుకుని పోటీ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఆపటానికి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దారిలో నడుస్తారు. సొంత పుత్రుడు ఉత్పత్తి పుత్రుడేమో లోకేష్, దత్తపుత్రుడేమో పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని ఇది అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నాడని చెప్పి మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం. ఇది 2014 నుంచి, 2014లో అదే పనిచేశాడు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి ట్రై చేశాడు. ఇప్పుడు మళ్ళీ నగ్నంగా వచ్చి వీళ్ళిద్దరం కలిసిపోయి మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం, మేము ఇద్దరం కలిసే ఉంటాం, మేమిద్దరం కలిసి ఉంటాం, మేమిద్దరం కలిసిలేము, అవన్నీ మీకెందుకు, మీ ఇద్దరు అడుక్కు తినండి, ఒక సంఖ్య ఒక నాకును, మాకేం అభ్యంతరం లేదు. మీరు గతంలో 2014లో చేసిన పని అదే, 2019లో చేసిన పని అదే, 2024లో చేసిన పని అదే, మీరు సత్యదాకా చేసే పని కూడా ఇదే. మీరు సత్యదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా మీరేం చేయాలన్నది ఇదే చేస్తారు. మీ ఇద్దరు పుత్రుడు దత్తపుత్రుడు మారుడు తండ్రి వీళ్ళందరూ చేసేది అదే. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఏమీ తెలియదు, మనం కళ్ళకు గద్దలు కట్టాం అందరికీ, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి పిచ్చభ్రమలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బతుకుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 55% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిదే. మిగిలినటువంటి 45% ఓటింగ్లో మీకు ఎవడికి ఎంత వస్తుంది, ఎవడెంత డిపాజిట్లు పోతే, ఎవడ ఎమ్మెల్యేకి గెలుస్తాడు, ఎవడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడన్నది మీరు తేల్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ పుత్రుడు దత్తపుత్రుడు వృద్ధ తండ్రి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మాకైతే పోయేదేం లేదు. కాబట్టి వాళ్ళు కలిసి వచ్చినా కూడా మొన్న విడివిడిగా వస్తే పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాడు. ఈసారి మళ్ళీ ఒకసారి రెండుసారి కలిపి అందరూ కలిసి గుంపులు గుంపులుగా వస్తున్నారు కాబట్టి సింహం రెడీగా ఉంది, చాలా ఎదురు చేస్తారు. చంద్రబాబు నాయుడు అసలు మీకు డిపాజిట్లే దక్కువంటున్నాడు, ఆయనేమో అద్భుతం జరగబోతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక నమ్మక ద్రోహి, చంద్రబాబు నాయుడు ఒక 420, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి, పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటువంటి మోసగాడు, వెన్నుపోటుదాడు. 2019 ఎన్నికలు ముందు ఏం చెప్పాడండి, మహిళలందరూ నాకే ఓటేశారు, సర్వేలు చేసి ఇచ్చాడు ఎమ్మెల్యేలకి, నీకు 50,000 మెజార్టీ వస్తే, నీకు 70,000 మెజార్టీ వస్తే, నాకు 135 సీట్లు వస్తే, నాకు 80% ప్రజలు నాకే భ్రమరాధం పెడుతున్నారు, నాకే ఓటేస్తున్నారు, అసలు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు పడి ఏడుస్తున్నారని ఇదేనా చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, 4 రోజులు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది, నా కోసం మళ్ళీ ఏడుస్తున్నారు అంటాడు. 2019లో చెప్పిన రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ఛాలెంజ్లు చేశాడు, తొడలు కొట్టాడు కదా 2014లో, నాకు కాదు 2019లో అసలు నాకున్నంత అనుకూలతే ఈ భూప్రపంచం మీద ఎవడు లేదు, మోడీని కూడా ఊదేస్తాను ఉఫ్ అని చెప్పి ఆయన ఊదేస్తా ఈయన ఊదేస్తాను సొల్లుగాడు, దేశమంతా తిరిగి ప్రచారం చేశాడా? ఇక్కడ ఏమైంది, 23 సీట్లు పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకోటి శంఖనాగటం ఎందుకు మనం వెళ్ళి, ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండి నిన్ను గెలిపిస్తా గీడికి బ్రహ్మరథం, తమ్ముళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, చెల్లెళ్ళు వచ్చి బ్రహ్మరథం బట్టి, ఊళ్ళు కదులు వచ్చి బాబుగారు నువ్వే రావాలి, బాబుగారు నువ్వే రావాలి వాళ్ళు కింద పడి దొల్లి ఏడుస్తుంటే ఈడు వెళ్ళిపోయి ఆడెవడో శంఖనాగటం ఎందుకు? ప్రజా ఉద్యమం రావాలి, నేను నాయకత్వం వహిస్తాను, అవసరమైతే త్యాగాలు చేస్తాను చంద్ర